give a fuck what you say. Yeah, I'ma do shit my way. So you can go kick rocks, I'ma stack bricks up, build what I want to make. Yo, I got a lot of shit to say, so I'ma do this every day. I'll be writing things until I'm fucking buried in my grave. 6 feet deep under, but my body won't decay. Cause my messages are timeless, so they'll put them on display. Oh yeah, I rap with a certainty, I have a sense of urgency. A message for eternity, for everyone internally. I had some people burning me, but now they fucking learn to see. I ain't the one to fuck with, now they looking nervously. And I don't really care what you think of me respectfully. You can kick rocks if you think you're fucking better, see. I will outwork you, turn you to an enemy. Hurt you so bad that you're gonna need some therapy. I got the motherfucking recipe. I've been cooking up hits, I'ma leave a legacy. You'll be looking small when you're standing right next to me. I'm 5'10", bitch, but I'm 10 feet next to me. I don't give a fuck what you say. Yeah, I'ma do shit my way. So you can go kick rocks, I'ma stack bricks up, build what I want to make. Cause I don't give a fuck what you say. Yeah, I'ma do shit my way. So you can go kick rocks, I'ma stack bricks up, build what I want to make. Yeah, I'ma do it my way. ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మీతో కూడా షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, మన ఇండియన్ ట్రెడిషన్ లో చూసినట్టయితే ఫెస్టివల్ సీజన్ లో గిఫ్ట్స్ అనేది పాస్ ఆన్ చేసుకుంటూ ఉంటాం. సో నేను ఏం చేశానంటే ఈ దివాళీకి మా మమ్మీకి మంచి గిఫ్ట్ సెలెక్ట్ చేద్దాం అనిపించింది. నేను లాస్ట్ టైం ఈ వాచ్ తీసుకున్నప్పుడు తనకు చాలా నచ్చింది. కాకపోతే ఏంటంటే తను వాచెస్ పెట్టుకోవటం ఒక 1 or 2 ఇయర్స్ నుంచి అనుకుంటా మానేశారు. సో నాకేమనిపించిందంటే తనకి ఒక మంచి వాచ్ గిఫ్ట్ ఇస్తే బాగుంటుంది కదా అనిపించింది. సో నేను తీసుకున్నాను ఈ టైటాన్ రాగా వాచ్ అండి. ఇది నేను అమెజాన్లో తీసుకున్నాను. ప్రజెంట్ ఏంటంటే అమెజాన్లో ఎలాగో ఫెస్టివల్ సేల్ రన్ అవుతుంది. సో ఫెస్టివల్ సీజన్ మొత్తం ఈ సేల్ ఉంటుందండి. మీరు కూడా తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. వాచెస్ అనే కాదండి, మీకు స్కిన్ కేర్, మేకప్, అలాగే మొబైల్ ఫోన్స్, యాక్సెసరీస్ అన్నిటి మీద ఆఫర్స్ ఉన్నాయి. మీరు కూడా తప్పకుండా చెక్ చేయండి, చాలా చాలా బాగున్నాయి ఆఫర్స్ అయితే. సో నేను తీసుకున్న వాచ్ అయితే ఇది. ఈ వాచ్ డీటెయిల్స్ మొత్తం నేను మీతో షేర్ చేస్తాను, చూసేయండి. ఫ్రెండ్స్, ఈ చిన్న గిఫ్ట్ మీతో కూడా షేర్ చేసుకోవాలనిపించింది, అందుకనే ఈ క్లిప్పింగ్ యాడ్ చేస్తున్నాను. మనకి ఔటర్ బాక్స్ వచ్చేసరికి ఇలా ఉంటుంది, ఇన్సైడ్ మనకి వాచ్ ఇలా ఉంటుంది. చాలా బాగుంటుందండి ఇది. టైటాన్ రాగా వాచెస్ అంటేనే చెప్పవసరం లేదు, సూపర్ క్లాసీగా ఉంటాయి. ఇది గోల్డ్ కలర్లో తీసుకున్నాను నేను. అసలు డైల్ అయితే నాకు చాలా నచ్చింది, చాలా క్యూట్గా ఉంది. మనకి ఇది మోడల్ వచ్చేసరికి బ్రేస్లెట్ టైప్లో ఉంటుందండి. ఈ బ్రేస్లెట్ చైన్స్ ఎలా ఉంటాయో అలా ఉంటాయి, చాలా బాగుంది. అండ్ ఇదేంటంటే మనకి పెట్టుకున్నప్పుడు కూడా సూపర్గా ఉంది. నేను ఆల్రెడీ గిఫ్ట్ ఇచ్చేసాను, ఈ వీడియో వచ్చేసరికి ఆల్రెడీ మమ్మీ పెట్టుకుని ఉన్నారు కాబట్టి నేను హ్యాపీగా చూపించగలుగుతున్నాను మీకు కూడా. ఓవరాల్ వాచ్ అయితే ఇలా ఉంది. ఇది వాటర్ రెసిస్టెంట్ కూడా అండి. మీరు ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలన్నా లేదా మీరు కొనుక్కోవాలన్నా చాలా బాగుంటుంది, సూపర్ క్లాసీగా కూడా ఉంది. నాకు ఇది చాలా చాలా నచ్చి మీతో కూడా షేర్ చేస్తున్నాను. మీకు లింక్ కావాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. మీరు కాలేజెస్కి కానీ ఆఫీస్కి కానీ వెళ్ళే వాళ్ళు అయితే బెస్ట్ ఆప్షన్ అండి, సూపర్గా ఉంటుంది. ఆల్రెడీ మమ్మీ పెట్టుకుంది కాబట్టి నేను ఊరికే పెట్టుకొని చూపిస్తున్నాను మీకు ఎలా ఉంటుంది ఏంటిదని, మీకు కూడా ఐడియా వస్తుంది. చాలా చాలా బాగుంది, క్లాసీగా ఉందండి. మీరు కూడా ఎవరైనా తీసుకోవాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. బెస్ట్ గిఫ్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు, నాకు చాలా నచ్చింది. నెక్స్ట్ నేను ఫౌండేషన్ అప్లై చేస్తున్నాను, మెబ్లిన్ ఫిట్ మీ ఫౌండేషన్ అండి. ఇది నా ఫేవరెట్ ఫౌండేషన్. మీకు అనేక ఆయిలీ స్కిన్ కానీ లేదంటే కాంబినేషన్ స్కిన్ కానీ ఎలాంటి స్కిన్ టైప్ ఉన్నా కానీ ఇది బాగా సెట్ అవుతుంది. నేను ఇది డైరెక్ట్గా స్కిన్ మీద అప్లై చేయకోకుండా స్పాట్స్ లాగా డాట్స్ డాట్స్ పెట్టుకుంటాను. ఇలా అయితే ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది, మనకి ప్యాచీ ప్యాచీగా లేకోకుండా ఉంటుంది. ఈ ఫౌండేషన్ ఏంటంటే మనకి గ్లోయింగ్ ఫినిష్ అలానే ఉంటుంది, మనకి న్యాచురల్ స్కిన్ ఎలా గ్లో అవుతుందో సేమ్ అలానే ఉంటుంది. అండ్ నాకు ఎక్కువ ఏం అవసరం లేదు, నాకు 1 pump సరిపోతుంది నా ఫేస్కి, నెక్కి కూడా. వన్స్ ఇలా అప్లై చేసిన తర్వాత ఇప్పుడు నేను బ్యూటీ బ్లెండర్ కానీ లేదంటే బ్రష్ కానీ తీసుకుని బ్లెండ్ చేసేస్తాను. బ్రష్తో బ్లెండ్ చేసేటప్పుడు ఒకేసారి ఇలా చేసినట్టు కాకుండా కొంచెం కొంచెం బ్లెండ్ చేస్తూ ఉండాలి, అలా అయితే ప్రాపర్గా బ్లెండ్ అవుతుంది, నీట్గా ఫినిషింగ్ ఉంటుంది. చాలామంది మేకప్ వీడియోస్ ఎక్కువ అడుగుతున్నారు కదా, సో చేయడానికి కుదరట్లేదు. బట్ ఇప్పుడు ఏంటంటే ఐ కంప్లీట్గా క్యూర్ అయిపోయింది, నీట్గా ఉంది. లెట్స్ సీ నెక్స్ట్ టైం నుంచి
చేద్దాం. మేకప్ వీడియోస్ కూడా ఎక్కువ అడుగుతున్నారు కదా, మనకి కాలేజ్ గోయింగ్ గర్ల్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎక్కువ అడుగుతున్నారు. నేను రెస్ట్ ఆఫ్ ద ఫౌండేషన్ ఏంటంటే జస్ట్ హ్యాండ్ అండ్ మళ్ళీ తీసుకొని ఐలిడ్స్కి అప్లై చేసేస్తున్నాను. కన్సీలర్ ఇంకేం అప్లై చేయాల్సిన అవసరం లేదండి. ఇన్ కేస్ మీకు ఇంకా డార్క్నెస్ అనిపిస్తుంది, డార్క్ సర్కిల్స్ ఎక్కువగా ఉన్నాయి అనుకునే వాళ్ళు కన్సీలర్ అప్లై చేసుకోవచ్చు. నేను ఎక్స్ట్రాగా ఇంకా కన్సీలర్ ఏం అప్లై చేయట్లేదు. అండ్ అదే బ్రష్తో నేను నెక్ కూడా బ్లెండ్ చేసేస్తున్నాను. నాకు ఓవరాల్గా మొత్తం నేను తీసుకున్న ఒక చిన్న పంప్ చాలు, ఆ కొంచెం క్వాంటిటీయే నాకు ఫేస్ అండ్ నెక్ మొత్తానికి వచ్చేసింది. సో చూసారు కదా, వన్స్ బ్లెండ్ చేసిన తర్వాత కూడా మన స్కిన్ లానే ఉంటుందండి, ఎక్కువ డ్రైనెస్ ఉండదు, చక్కగా మంచి షైన్ ఉంటుంది అండ్ కవరేజ్ కూడా చాలా నీట్గా ఉంటుంది. ఇప్పుడు మనం నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళిపోదాం. కాంపాక్ట్ పౌడర్ కానీ లేదా బనానా పౌడర్ కానీ తీసుకోండి. మీరు కాంపాక్ట్ పౌడర్ అయితే కనుక మెబ్లిన్లో తీసుకోవచ్చు. నేను ఈరోజు బనానా పౌడర్ తీసుకుంటున్నాను పర్పుల్ నుంచి. ఇది ఎక్కడెక్కడైతే మనకి ఆయిలీ ఆయిలీగా అనిపిస్తుంది లేదా స్వెట్ వస్తుందో ఆ ప్లేసెస్లో మాత్రం అప్లై చేస్తున్నాను నేను. ఇది చాలా సింపుల్ మేకప్ కదా, అందరూ చేసుకోవచ్చు, అందుకని చాలా క్విక్గా కూడా అయిపోతుంది. బేసిక్గా మనకి ఈ పార్ట్లోనే ఎక్కువ ఆయిలీగా అనిపిస్తుంది కదా, సో అందుకని ఆ ప్లేస్లో మాత్రమే పెట్టాను. ఇది ఇంకా వైప్ చేయొద్దు, అప్పుడే మనం ఐ మేకప్ చేసుకుందాం ఈలోపు. అప్పటికేంటంటే ఇది మొత్తం కరెక్ట్గా సెట్ అయిపోయి ఉంటుంది, మనకి మేకప్ ప్రాపర్గా ఉండటానికి బాగా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ ఐబ్రోస్ పీల్ చేసుకుందాం. వెట్ అండ్ వైల్డ్ ఐబ్రో కిట్ యూజ్ చేస్తున్నాను నేను. ఇందులో ఒక చిన్న ప్లక్కర్ కూడా ఇస్తారు. ఫస్ట్ అయితే నేను ఐబ్రోస్ పీల్ చేసేస్తున్నాను. నేను నా న్యాచురల్ బ్రౌస్ వచ్చేసరికి బ్లాక్ కలర్లో ఉంటాయండి, నేనేంటంటే బ్రౌన్ కలర్తో ఫిల్ చేస్తున్నాను. అలా అయితే మనకి ఫిల్ చేసినప్పుడు కూడా హార్ష్గా లేకోకుండా కనిపిస్తుంది అనమాట. అండ్ క్యూట్ బ్రష్ ఇస్తారు దీంతోపాటు. మీరు ఎప్పుడైనా ఫిల్ చేసేటప్పుడు ఒకేసారి ప్రోడక్ట్ని ఫ్రంట్ పెట్టొద్దు, మిడిల్ నుంచి లాస్ట్కి పెట్టండి. అప్లై చేసుకుంటూ లాస్ట్లో కొంచెం ప్రోడక్ట్ ఉంటుంది కదా, అప్పుడు ఫ్రంట్ ఫిల్ చేసుకోవాలి. ఎప్పుడైనా కానీ ఐబ్రోస్ని పైకి కోమ్ చేసుకోండి, సో దట్ మీకు ఒక క్లారిటీ వస్తుంది, లైన్ ఎక్కడి వరకు ఉంది, ఎక్కడ గ్యాప్స్ ఉన్నాయని క్లియర్గా కనిపిస్తుంది. వన్స్ ప్రోడక్ట్ని మీరు డిప్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏ ఏ ప్లేస్లో గ్యాప్స్ ఉన్నాయో మీకు ఐబ్రోస్కి ఆ ప్లేస్ నుంచి స్టార్ట్ చేయండి. చిన్న చిన్న స్ట్రోక్స్ ఇచ్చుకుంటూ స్టార్ట్ చేయండి. ఒకేసారి ఇక్కడ కూడా ఇలా గీసినట్టు చేయకూడదు, జస్ట్ కొంచెం కొంచెం స్ట్రోక్స్ ఇచ్చుకున్నాం అనుకోండి మనకి హెయిర్ ఎలా ఉందో అలానే కనిపిస్తుంది అనమాట, ఐబ్రోస్ లానే ఉంటుంది. ఒకేసారి పెద్ద పెద్దగా ఇలా డ్రాగ్ చేశారనుకోండి అక్కడ ఒక లైన్ లాగా కనిపిస్తుంది, సో ఈ విషయం గుర్తుంచుకోండి. జస్ట్ మనం స్టాంపింగ్ చేస్తున్నట్టు అనమాట ఇదంతా. అండ్ మనకేంటంటే కింద లైన్ చూసినట్టయితే కింద మనం డ్రా చేయొచ్చు, పైన వచ్చేసరికి ఫ్రంట్కి వచ్చేసరికి మీరు డ్రా చేయకూడదు, ఓన్లీ బ్లెండ్ చేసుకోవాలి, అప్పుడు న్యాచురల్గా కనిపిస్తుంది. నేను మిగిలిపోయిన ప్రోడక్ట్తో ఫ్రంట్ అనేసాను. ఓకే, సో ఐబ్రోస్ గ్యాప్ ఎక్కడుందైతే అక్కడ ఫిల్ అయిపోయింది. వన్స్ మళ్ళీ మొత్తం సెట్ చేసేసాను, సో ఐబ్రోస్ ఫిల్ అయిపోయినాయి. ఇట్ సైడ్ కూడా సేమ్ అంతే చేద్దాం. ఇప్పుడు మన ఐబ్రోస్ అయితే ఫిల్ అయిపోయినాయి కదా, సో ఐ షాడోకి వెళ్ళిపోదాం. లాస్ట్ టైం నేను అమెజాన్లో తీసుకున్నాను కదా ఈ 2 ఐ షాడో ప్యాలెట్స్, సో లాస్ట్ టైం మీకు మేకప్ చూపించడానికి ఐ బాగాలేదని చెప్పని చేయలేదు. ఈరోజు ఇది యూజ్ చేస్తున్నాను. మోస్ట్లీ నేను యూజ్ చేసేది ఇది యూజ్ చేద్దాం అనుకుంటున్నానండి. ఫెస్టివల్ సీజన్ కదా, ఇప్పుడు దివాళీకి ఇలాంటి డ్రెస్సెస్ అనే కాదు, మనం కొంచెం మంచి ఫెస్టివల్ వేర్ వేసుకుంటాం కదా, అలాంటి డ్రెస్సెస్కి ఇప్పుడు నేను చూపించే మేకప్ లుక్ బాగుంటుంది. డ్రెస్సెస్ కానీ శారీస్ కానీ ఫెస్టివల్కి బాగుంటుంది, సో అందుకని నేను ఈ మేకప్ కిట్ తీసుకున్నాను. ఇదేంటంటే 50% ఆఫ్లో వచ్చిందండి, 2 కలిపి కోంబో ఉంటాయి, సో అందులోంచి తీసుకున్నాను నేను. ఇది మేకప్ రివల్యూషన్ రీలోడెడ్ ప్యాలెట్, ఇది చాలా బాగుంటాయి కలర్స్. ఫస్ట్ నేను ఈ కలర్ తీసుకుంటున్నాను, లైట్ బ్రౌనిష్ షేడ్ అండి. ఇది ట్రాన్సిషన్ కలర్ లాగా తీసుకుంటున్నాను అనమాట. ఇదేం చేయాలంటే మనకి ఎక్కడైతే క్రీజ్ ఏరియా ఉందో ఆ ఏరియాని డిఫైన్ చేయడానికి
మనం ఒక లైన్ లాగా అప్లై చేసుకోవాలి. మీకు కనుక నాలాగానే హుడెడ్ ఐస్ ఉన్నాయనుకోండి, అంటే ఇట్లా చాలామందికి ఫస్ట్ నుంచి ఇక్కడ హైట్గా ఉంటుంది అండ్ ఇక్కడ చూసినట్టయితే ఫోల్డింగ్ పడుతూ ఉంటుంది. కొంతమందికి ఏజ్ పెరిగే కొద్దిగా వస్తుంది అనమాట. సో నాకైతే స్టార్టింగ్ నుంచి అంతే ఉండేది, ఇక్కడ ఎక్కువ ఉంటుంది అనమాట బోన్ దగ్గర. సో ఇలా ఉన్న వాళ్ళు ఏంటంటే కొంచెం పైకైనా అప్లై చేయొచ్చు. నేను ఎలా అప్లై చేస్తున్నానో అలా చేయండి. అవుట్ సైడ్కి వచ్చేసరికి మనం సర్క్యులర్ మోషన్స్లో బ్లెండ్ చేసుకోవాలి. ఇన్సైడ్ మనం స్ట్రైట్గా ఇలా బ్లెండ్ చేసినా పర్లేదు, అవుట్ సైడ్ నుంచి మాత్రం మనం సర్క్యులర్ మోషన్స్లో బ్లెండ్ చేయాలి. చాలా లైట్గా బ్లెండ్ చేసుకోవాలి. సో నెక్స్ట్ నేను ఈ బ్రిక్ కలర్ తీసుకుంటున్నాను. ఈ కలర్ తీసుకొని ఇది నేను అవుటర్ కార్నర్స్లో అప్లై చేస్తున్నాను. అవుటర్ వి అంటాం కదా, సో వి షేప్లోనే బ్లెండ్ చేయాలి మనం. బ్లెండ్ చేయటం కూడా ఫస్ట్ లైన్ లాగా పెట్టేసి తర్వాత బ్లెండ్ చేసుకోవాలి. ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ సర్క్యులర్ మోషన్స్ ఇలా బ్లెండ్ చేసుకోవాలి. ఇది ఒక మంచి మనకి ఫెస్టివ్ కలర్ అని చెప్పొచ్చు. ఎలాంటి డ్రెస్సెస్ మీదకైనా ఈ కలర్ బాగా సెట్ అవుతుంది. సో చూసారు కదా, మనం ఫస్ట్ కలర్ లైట్ బ్రౌనిష్ కలర్ వేసాం కదా, దానివల్ల ఈ కలర్ ఇంకొంచెం పాప్ అయ్యి కనిపిస్తూ ఉంటుంది. మీరు లైట్గా ప్రోడక్ట్ అప్లై చేసుకున్నా కానీ చాలా నీట్గా కనిపిస్తుంది. మీరు ఇలా సర్క్యులర్ మోషన్స్లో బ్లెండ్ చేసుకోవాలి. వన్స్ ఇదంతా బ్లెండ్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ గ్యాప్ ఏదైతే ఉందో కనిపిస్తుంది కదా, ఆ కలర్ అక్కడ మనం వేరే షిమ్మర్ కలర్ యాడ్ చేసుకోవాలి. సో షిమ్మర్కి వచ్చేసరికి నేను ఈ స్కిన్ కలర్ టైప్లో ఉన్నది యూజ్ చేస్తున్నానండి. ఇదేమీ హార్ష్గా ఉండదు, చాలా లైట్గా ఉంటుంది. ఫ్లాట్ బ్రష్ తీసుకున్నాను నేను. సో కార్నర్ నుంచి మనం ప్రెస్ చేస్తూ లోపలికి బ్లెండ్ చేయాలి. వావ్ మై ఎంప్లాయ్, జస్ట్ ఇలా ప్రెస్ చేస్తూ లోపలికి అప్లై చేయాలి. అండ్ మనం ఏంటంటే ఇది హార్ష్నెస్ కనిపించుకోకుండా తర్వాత మళ్ళీ బ్లెండ్ చేయాలి అదంతా. మనకి పార్టీ వేర్ లుక్స్కి చాలా బాగుంటుంది, చాలా సింపుల్గా ఉంటుంది. చూడటానికి ఏంటంటే ఎక్కువ కష్టపడినట్టు అనిపిస్తుంది కానీ ఎక్కువ అస్సలు కష్టం ఉండదు. చూసారు కదా, ఇప్పుడు ఏం చేయాలంటే ఆల్రెడీ మనం బ్లెండ్ చేసాం కదా ఇందాక బ్రష్, సేమ్ బ్రష్ తీసుకుని ప్రొడక్ట్ ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ ఈ రెండు కలిసిన ప్లేస్ ఏదైతే ఉందో అక్కడ బ్లెండ్ చేద్దాం. దానివల్ల ఏంటంటే మనకు ఒక లైన్ లాగా కాకుండా నీట్గా బ్లెండ్ అయ్యి కనిపిస్తుంది. సో చూసారు కదా, చాలా క్లీన్గా వచ్చేసింది. ఇప్పుడు మనం ఇక్కడ బ్లాక్ అండ్ లైట్ యాష్ కలర్ టైప్లో ఒక కలర్ ఉంది. సో ఈ కలర్ తీసుకుందాం. నేను యాంగిల్ బ్రష్ తీసుకుంటున్నాను. సో ఇదేంటంటే మనం ఐలైనర్ లాగా ఒక చిన్న వింగ్ లాగా తీద్దాం, దానివల్ల మనకి ట్రెడిషనల్గా కనిపిస్తాం. జస్ట్ ఇలా చాలా క్లోజ్గా చేయాలి. ఓకే, అదే ప్రోడక్ట్ని మనం ఇన్నర్ కార్నర్స్లో కూడా లైట్గా అప్లై చేసుకోవాలి. అండ్ ఔటర్ కార్నర్స్కి వచ్చేవాడికి లైట్గా వింగ్ లాగా నేను పెట్టాను. సో చాలా నీట్గా ఉంటుందండి ఈ లుక్, సూపర్గా ఉంటుంది. సో ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయింది, ఇంకేం అప్లై చేయాల్సిన అవసరం లేదు. మీకు కనుక ఇలా పౌడర్ షాడో అప్లై చేసుకోవటం లేదు అంటే, మీకు ఈ బ్లాక్ కలర్ ప్లేస్లో ఆ షాడో కాకోకుండా మీకు అప్లై చేయడం రావట్లేదు అనుకునే వాళ్ళు ఐలైనర్ కూడా అప్లై చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఓవరాల్ లుక్ అయితే సూపర్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అంటే మనకి కొంచెం ఇన్కంప్లీట్గా లేకోకుండా ఉండటానికి మనం సెకండ్ ఏ కలర్ అయితే యూజ్ చేసామో ఆ కలర్ తీసుకొని కింద లోవర్ వాటర్ లైన్కి అప్లై చేయాలి. నేను మొత్తం అప్లై చేయట్లేదు, హాఫ్ మాత్రమే అప్లై చేస్తున్నాను. జస్ట్ అలా డస్ట్ అవుట్ చేసినట్టు అప్లై చేస్తున్నాను. అంటే ఇన్కంప్లీట్గా లేకోకుండా కొంచెం నీట్గా కనిపిస్తుంది మొత్తం ఓవరాల్ లుక్ అంతా. జస్ట్ 3 కలర్స్ యూజ్ చేసి ఇలా బ్లెండ్ చేసేసుకోవచ్చు.
ఫైనలీ మీరు మస్కారా కూడా అప్లై చేసుకోవచ్చండి. నేను ఈ రోజు అయితే మస్కారా అప్లై చేయట్లేదు, ఎందుకంటే ఐ ఇంకా కంప్లీట్ గా క్యూర్ అవ్వలేదు కదా. సో మస్కారా అప్లై చేస్తే ఏంటంటే లాంగ్ లాస్టింగ్ గా ఉంటుంది, అది రిమూవ్ చేసేటప్పుడు మళ్ళీ నాకు ఇబ్బంది అనిపిస్తుంది అనమాట. వాటర్ ప్రూఫ్ వేసుకుంటాను కదా నేను ఎక్కువ, సో ఇబ్బంది అనిపిస్తుంది, మళ్ళీ ఐ రబ్ చేయాల్సి వస్తుందేమో అని డౌట్ వచ్చి నేను అప్లై చేయట్లేదు. బట్ మస్కారా మీరు అప్లై చేసుకోండి, చాలా బాగుంటుంది, మీ ఐస్ ఓపెన్ అయినట్టు చాలా ఫ్రెష్ గా కనిపిస్తుంది. సో సేమ్ స్టెప్స్ ని మనం సెకండ్ ఐ కూడా చేసేసుకుందాం. ఇప్పుడు మనం అప్లై చేసిన ఈ కాంపాక్ట్ ఏదైతే ఉందో అది మొత్తం డస్ట్ అవుట్ చేసేద్దాం. చాలా బాగుంటుందండి, చాలా సింపుల్ గా ఉంటుంది మేకప్ లుక్ అయితే. అండ్ మీరు ఇక్కడితో ఆపేసేయచ్చు, లిప్స్టిక్ అప్లై చేసుకోవచ్చు. బట్ ఈ రోజు ఎందుకు నాకు నోస్ కాంటోరింగ్ చేసుకోవాలనిపించింది అండ్ వస్తుంది ఎన్వైబీ స్టిక్ అండి, ఇది సీలర్ కి కాంటోర్ కి అన్నిటికి యూజ్ చేసుకోవచ్చు. సో లైట్ గా నోస్ కి అప్లై చేస్తున్నాను నేను టూ సైడ్స్ నా. నాకు నోస్ అంత కాంటోరింగ్ అవసరం లేదు, బట్ ఎందుకు ఈరోజు చేయాలనిపించింది. బ్లెండ్ చేయొచ్చు లేకపోతే మీ ఫింగర్తో అయినా బ్లెండ్ చేయొచ్చు, డౌన్వర్డ్ మోషన్స్లో బ్లెండ్ చేయాలి, కింద పక్కకి బ్లెండ్ చేయాలన్నమాట. ఇలా చేయటం వల్ల ఇంకొంచెం షార్ప్గా కనిపిస్తుంది మీ నోస్, స్లిమ్గా కనిపించడానికి. హెల్ప్ అవుతుంది. నైస్. బ్లష్ కి మనం నేను షుగర్ బ్లష్ యూజ్ చేస్తున్నానండి. నేను ఈరోజు ఏంటంటే కొంచెం లిఫ్టెడ్ గా కనిపించాలి, చబ్బీ చబ్బీగా కాకుండా లిఫ్టెడ్ గా కనిపించాలని టాప్ లో పెడుతున్నాను. అదే మీకు రౌండ్ ఫేస్ లా కనిపించాలి, కొంచెం బబ్లీగా చబ్బీగా కనిపించాలనుకుంటే ఇక్కడ పెట్టండి బ్లష్, ఓకేనా. నేనైతే అక్కడ తీసుకురావట్లేదు, జస్ట్ ఈ టాప్ లోనే బ్లష్ అప్లై చేస్తున్నాను అండ్ అవుటర్ కార్నర్స్ అవుట్ సైడ్ కి బ్లెండ్ చేసేస్తున్నాను. ఈ బ్లష్ అయితే చాలా బాగుంటుందండి, అసలు ఎన్ని స్కిన్ కలర్స్ వాళ్ళకైనా బాగా సెట్ అవుతుంది, ప్రొడక్ట్ కూడా సూపర్ ఉంటుంది. షుగర్ లో బ్లషెస్ ఇదేంటంటే మనకి ఐబ్రోస్ కూడా ఐ షాడో లాగా కూడా యూజ్ చేయొచ్చు, బాగుంటుంది. షుగర్ లో బ్లష్ అలాగే మనకి హైలైటర్ అన్నీ కలిపింది ఉంటుంది, త్రీ షేడ్స్ ఉంటాయన్నమాట, అలా కూడా తీసుకోవచ్చు. కన్సీలర్ బ్లష్ హైలైటర్ అది కూడా బాగుంటాయి. ఇది నాకు తెలిసి షేడ్ నెంబర్ 1 అనుకుంటండి, ఐ థింక్ యా 1. నెక్స్ట్ నేను హైలైటర్ అప్లై చేస్తున్నాను స్విస్ బ్యూటీ నుంచి అండి, లిక్విడ్ హైలైటర్ ఇది. స్విస్ బ్యూటీలో మనకి డిఫరెంట్ షేడ్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఇది రోజ్ గోల్డ్ ఐ థింక్ రండి, ఇది కాపర్ కలర్లో ఉంటుంది. జస్ట్ చాలా చిన్న డాట్ పెట్టున్నాను, ఎక్కువ షైన్ వస్తుంది. నేను మీకు ఇప్పుడు బ్లెండ్ చేసి చూపిస్తాను, మీకే అర్థమవుతుంది. మీరు ఫింగర్తో కూడా బ్లెండ్ చేసేయొచ్చు, ఇది లైట్ కాపర్ కలర్లో తీసుకున్నాను నేను ఇది. లుక్ ఎట్ దట్, నేను నోస్కి మొత్తం ఒకేసారి లైన్ లాగా పెట్టట్లేదు. ఎక్కడెక్కడైతే హైలైటర్ అంటే మన న్యాచురల్ స్కిన్ మనం చూసుకున్నప్పుడు ఎక్కడెక్కడైతే లైటింగ్ పడినప్పుడు షైనింగ్ వస్తుందో ఆ ప్లేసెస్లో మాత్రమే నేను అప్లై చేస్తున్నాను. యాక్చువల్గా హైలైటర్ అప్లై చేయాల్సింది కూడా అలానే. అండ్ హైలైటర్ అప్లై చేసేటప్పుడు కూడా మరీ చీక్స్ దగ్గర రాకోకుండా ఓన్లీ టాప్ పాయింట్స్లోనే అప్లై చేస్తున్నాను నేను, అవుట్ సైడ్కి మాత్రమే. ఫ్రెష్తో కూడా అప్లై చేయొచ్చు, బట్ నాకు ఫింగర్తో కొంచెం హైలైటర్ అప్లై చేసేటప్పుడు కంఫర్టబుల్గా అనిపిస్తుంది. చూసారా, జస్ట్ చిన్న డాట్, ఒక చిన్న డ్రాప్ యూజ్ చేస్తేనే చాలా బాగుంటుంది. ఇందులో కాపర్ కలర్ కాకుండా ఇంకా గోల్డ్ కలర్ కానీ, వైట్ కానీ, పింక్ కలర్స్ కానీ అలా కూడా ఉన్నాయండి హైలైటర్స్. మీకు ఏది కావాలంటే ఆ కలర్ సెలెక్ట్ చేసుకోండి. నాకైతే ఇది చాలా బాగుంటుంది, నా స్కిన్కి న్యాచురల్గా కనిపిస్తుంది. సో ఓవరాల్గా ఇలా ఉందన్నమాట సో ఫార్. లిప్స్టిక్ అప్లై చేసుకుందాం. లిప్స్టిక్ వచ్చేసరికి నేను లాక్మే లిప్స్టిక్ యూజ్ చేస్తున్నాను. ఇది షేడ్ వచ్చేసరికి పింక్ సిల్క్ అండి, మ్యాట్ లిప్స్టిక్ ఇది. వన్
మంత్స్ లిప్స్టిక్ అప్లై చేసినాక ఎలా ఉంటుంది చూడండి. ఇది మ్యాట్ లిప్స్టిక్ కదా, కొంచెం డ్రై అయిపోగానే చాలా నీట్ గా ఉంటుంది, సటిల్ గా ఉంటుంది. నేనేంటంటే లిప్స్టిక్ ఓవర్గా ఎక్కువ బోల్డ్ కలర్స్ వేసుకోలేదండి, రెడ్స్ కానీ పాప్అప్ పింక్స్ కానీ నియాన్స్ కానీ అలాంటి ఏం వేసుకోలేదు. కొంచెం సెటిల్గా న్యూట్రల్గా ఉండేలా చూసుకున్నాను, ఎందుకంటే నా ఐస్ అలాగే ఫెస్టివల్ సీజన్ అనగానే డ్రెస్సెస్ హైలైట్ అవ్వాలి. సో అందుకని లిప్స్ అనేది కొంచెం తగ్గించాను, కలర్ అనేది ఎక్కువ ఉంచకూడదు. మనం ఎప్పుడైనా మేకప్ అప్లై చేసుకున్నప్పుడు కళ్ళు ఎక్కువ మేకప్ అంటే ఐ మేకప్ ఎక్కువగా వేసుకున్నారనుకోండి, లిప్స్కి లిప్స్టిక్ అనేది తక్కువ కలర్ అంటే కొంచెం సటిల్ కలర్స్ వేసుకోవాలి. అదే మీరు ఐ మేకప్ తక్కువ వేసుకుని ఓన్లీ కాజల్ కానీ ఐలైనర్ కానీ అప్లై చేసుకున్నారనుకోండి, లిప్స్టిక్ మంచి కలర్ బ్రైట్ కలర్స్ అప్లై చేసుకుంటే మీకు బ్యాలెన్స్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఇది బేసిక్ రూల్. సో ఓవరాల్గా లుక్ అయితే ఇలా ఉంది. ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. జస్ట్ నేను ఇప్పుడైతే స్టిక్కర్ అది పెట్టేసుకుంటాను. వన్స్ స్టిక్కర్ పెట్టేసుకుని ఇయర్ రింగ్స్ పెట్టుకున్న తర్వాత లుక్ అయితే ఇలా ఉంది. అలాగే వాచ్ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను, మీరు ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే తప్పకుండా పర్చేస్ చేసుకోండి. ఇంకొక మంచి హెల్ప్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, బై బై, లవ్ యూ ఆల్.